దిస్ ఇస్ సర్తాజ్ వెల్కమ్ టు టీవీ5 టాలీవుడ్ సన్నీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మనోడి పేరే వినిపిస్తోంది అసలు ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అంచలంచలుగా ఎదిగే ఇప్పుడు బిగ్ బాస్ విన్నింగ్ రేస్ లో ముందు వరుసలో దూసుకుపోతున్నాడు సన్నీ తన అల్లరి చేసులతో కామెడీ పల్స్ లతో బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్‌టైన్‌మెంట్ కే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు అందుకే సన్నీ అంటే తెగ ఇష్టపడిపోతున్నారు జనాలు అప్పుడే సన్నీనే విన్నర్ అంటూ డిక్లేర్ కూడా చేసిస్తున్నారు చివరి దశకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 5 జర్నీలో ప్రస్తుత సిట్యుయేషన్ కూడా అలాగే మారిందని చెప్పాలి వార్ సన్నీ సైడ్ అయిపోయింది ఎందుకంటే ఓటింగ్ లో కూడా సన్నీనే అందరికంటే చాలా ముందున్నాడు ఇక ఎవరు పోటీ పడ్డా సెకండ్ ప్లేస్ కోసమే ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ఆల్్రెడీ సన్నీ రిజర్వ్ చేసుకున్నాడు రోజు రోజుకి పెరుగుతున్న ఓటింగ్ కూడా సన్నీనే విన్నర్ అని తేల్చేస్తున్నాయి అయితే ముందు కొంచెం అగ్రెసివ్ గా కనిపించిన సన్నీ ఆ కారణంగా కొన్నిసార్లు హోస్ట్ నాగార్జున తో జీవాట్లు కూడా పడ్డాయి ఇక ఆ తర్వాత నుండి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ గేమ్ మీద ఫోకస్ చేసిన సన్నీ తన మెచ్యూర్ బిహేవియర్ తో అందరి మనసులో గెలుచుకున్నాడు సన్నీలో జనాలకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే అతను స్నేహానికి ఇచ్చే వాల్యూ తనను నమ్మిన వారి కోసం ఏదైనా చేసే గుణం అవే సన్నీని టాప్ లో నిలిచేలా చేశాయి ఇక సిరితో జరిగిన గొడవ మధ్యలో షణ్ముక్ రవి శ్రీరామ్ వంటి వారితో జరిగిన గొడవల్లో కూడా సన్నీని కావాలనే రెచ్చగొట్టారని ప్రేక్షకులు భావించారు అందుకే మనోడు ఎన్నిసార్లు నామినేషన్ లోకి వచ్చినా సేవ్ చేశారు ఇక ఆ తర్వాత కావాలనే అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారని కెమెరాల ముందుకు వచ్చి తన బాధని వెళ్లబుచ్చుకోవడం వంటివి కూడా సన్నీకి జనాల్లో సింపతిని క్రియేట్ చేశాయి ఇక కొన్ని టాస్కుల్లో సన్నీని కావాలని రెచ్చగొట్టి అతని వీక్ పాయింట్ మీద కొట్టే ప్రయత్నం కూడా చాలా సార్లు జరిగింది కానీ అది కూడా సన్నీకి పాజిటివ్ గానే మారింది అతని అమాయకత్వం కూడా జనాలకు విపరీతంగా నచ్చేసింది మొన్నటి వరకు సన్నీనా శణ్ముఖ అన్నట్టుగా నడిచిన ఓటింగ్ ఇప్పుడు సన్నీ వైపు ఏకపక్షంగా మారిపోయింది వరుసగా కొన్ని వారాల పాటు ఓటింగ్ లో టాప్ లో ఉన్న శణ్ము ఎప్పుడూ మోజ్ రూమ్ లో సిరితో కలిసి ఉండడం వారి గొడవలు టాస్కుల్లో కూడా అంతగా రాణించకపోవడం వంటివి షణ్ముఖ్కి మైనస్ గా మారాయి ఇక రీసెంట్ గా జరిగిన ఫ్యామిలీ ఎపిసోడ్ లో సిరి వాళ్ళ అమ్మ కూడా అదే పాయింట్ ని చెప్పడం కూడా శణ్ము ఓటింగ్ పై చాలా ప్రభావాన్ని చూపించింది ఇక అదే ఫ్యామిలీ ఎపిసోడ్ లో వచ్చిన మెంబర్స్ అంతా కూడా సన్నీ గేమ్ గురించి మాట్లాడుతూ అతడిని ఆకాశానికి ఎత్తేశారు అందులో చాలా మంది టాప్ వన్ ఎవరంటే సన్నీనే అని చెప్పారు ఇవన్నీ చూస్తుంటే బయట మనోడి గేమ్ కి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో తెలుస్తుంది ఇక పరిణామాలన్నీ చూస్తుంటే సన్నీనే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది